Hi, welcome to Money Manthan, one-stop solution to all financial-related issues. Financial world lo yepudu yelanti kotta initiatives jarugutuna pratidi meeku updated ga icche channel Money Manthan. Mani ee roju Money Manthan lo manam Uma Prasanna ni kalavabothunamu. Tanu oka housewife ga untu oka chinna gated community lo beauty parlor start chesindi. Daniki kavalsina investment enti, tana journey enti, challenges enti, tana success story ento ee roju telusukundam. హాయ్ మాధురి. సో బ్యూటీ పార్లర్ బిజినెస్ ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. సో మీ జర్నీ, మీ సక్సెస్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి వచ్చాము. యాక్చువల్లీ హౌ డిడ్ యు ఎంటర్ దిస్ ఫీల్డ్? ఎలా ఎంటర్ అయ్యానంటే, నేను బీటెక్ కంప్లీట్ చేశాను, బట్ మా హస్బెండ్ జాబ్స్ వల్ల మేము ఫ్రీక్వెంట్గా వేరు వేరు స్టేట్స్ అన్నీ తిరగాల్సి వచ్చేది, చిన్న చిన్న టౌన్స్ అవి. సో అక్కడ జాబ్ ఫెసిలిటీస్ అనేది లేదు. నాకేమో జాబ్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సో ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. బట్ అప్పుడు కూడా నేను బీపీఓస్ అవి ట్రై చేసా కానీ రాలేదు నాకు. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, బ్యూటీషియన్ కోర్స్ చేద్దాము, అట్లీస్ట్ సెల్ఫ్ గ్రూమింగ్ అయినా ఉంటుంది కదా అని నేను బ్యూటీషియన్ కోర్స్ కోసం అట్లా పేపర్స్ అవి, న్యూస్ పేపర్స్, గూగుల్ అన్నీ సెర్చ్ చేశాను. సో ఒకరోజు నాకు ఒక న్యూస్ పేపర్లో యాడ్ కనిపించింది. సో అదేంటంటే లేబర్ నెట్ ఫ్రీ కోర్సు బ్యూటీషియన్ కోర్స్ అని ఉంది. బట్ నేను బిలీవ్ చేయలేదు, ఫ్రీగా ఎవరైనా చెప్తారా సరే వెళ్ళి చూద్దామని చెప్పి ఊరికే అట్లా వెళ్ళి చూశాను. బట్ తర్వాత తెలిసింది అది గవర్నమెంట్ కోర్స్ అని చెప్పి, ఫ్రీ అని కూడా తెలిసింది. సో నేను ఇమీడియట్గా జాయిన్ అయిపోయాను. ఒక్క రూపాయి కూడా నేను పే చేయలేదు. కొంచెం దాని వివరాలు మాకు చెప్తారా? అది పేరు లేబర్ నెట్. అది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NSTC. మోడీ గారు మనకి అది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు డీటెయిల్స్ మొత్తం తెలిసాయి. అదేంటంటే మీకు 3 మంత్స్ కోర్స్ చేయడం వల్ల లోరియల్ సర్టిఫికేట్ వస్తుంది. లోరియల్ అనేది చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ కదా. మనం డైరెక్ట్ లోరియల్లో వెళ్ళి చేస్తే సేమ్ కోర్స్ 80,000 అవుతుంది, బట్ గవర్నమెంట్ ద్వారా మనకు అది ఫ్రీగా వస్తుంది. ఎవరైనా సరే ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నా వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చా, లేకపోతే దానికి ఏమైనా కండిషన్స్ ఉంటాయా? యాక్చువల్గా అయితే కండిషన్స్ ఉన్నాయి. ఇది ఇంట్రడ్యూస్ చేసింది లోవర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి అంతే. 3 మంత్స్ కోర్స్ ఉంటుంది, ప్రాక్టికల్స్ అండ్ థియరీ రెండు చెప్తారు. అండ్ బేసిక్ కోర్స్ అది, బేసిక్గా చిన్న పార్లర్ స్టార్ట్ చేసుకోవడానికి అయితే సరిపోతుంది ఆ కోర్స్. సో ఈ కోర్స్ ఎలా యూస్ఫుల్ అంటారు బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయడానికి? ఇది మీకు 3 మంత్స్ కోర్స్ ఉంటుంది కదా. సో బేసిక్గా బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయడానికి కావాల్సింది మొత్తం కోర్స్లో వస్తుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బయట చేసుకోవచ్చు. బేసిక్గా అయితే ఈ కోర్స్ సరిపోతుంది, చిన్న పార్లర్ స్టార్ట్ చేయడానికి సరిపోతుంది. సో మీరు ఆ కోర్స్ తర్వాత ఇంకా అప్గ్రేడేషన్ చేసుకొని యూ స్టార్టెడ్ యువర్ ఓన్ బ్యూటీ పార్లర్? అంటే ఆ కోర్స్ చేసిన తర్వాత మనం బయట ఒక 2 మంత్స్ వేరే పార్లర్లో చేయాలి కంపల్సరీ, అది రూల్ ఉంది. అది చేస్తే మనకి సర్టిఫికెట్ ఇస్తారు, అది చేయకపోతే సర్టిఫికెట్ రాదు. సో ప్రాక్టికల్స్ ఇంకా అండర్స్టాండింగ్ పెరగడానికి 2 మంత్స్ మనం బయట వర్క్ చేయాలి. ఎస్, అవును. సో మీరు అలా బయట వర్క్ చేశాక సర్టిఫికెట్ పొందారు? అవును. సో ఆ తర్వాత మీరు సక్సెస్ఫుల్ గా మీ అపార్ట్మెంట్ లోనే చిన్న పార్లర్ ఓపెన్ చేశారు. అపార్ట్మెంట్ లో పార్లర్ ఏంటి? యాక్చువల్గా నాకు ఇక్కడ అపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చాము, పార్లర్ ఓపెన్ చేసే ఐడియా లేదు. కానీ నాకు సెల్ఫ్ గ్రూమింగ్ కోసమే నేను నేర్చుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బ్రాండెడ్ పార్లర్స్ ఉన్నాయి, చిన్న పార్లర్లు అంటే ఏది లేదు. సో ఒక పార్లర్ ఓపెన్ చేస్తే బాగుంటుంది, 150 ఫ్యామిలీస్ ఉన్నారు కదా కమ్యూనిటీలో, అట్లీస్ట్ మనకి టైం పాస్ అవుతుంది, వాళ్ళకి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యేలా పార్లర్లు ఉంటుందని చెప్పి నేను ఇది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మీ స్టోరీ చెప్తారా, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఆర్ వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్, ఏం నేర్చుకున్నారు, ఎలా ఉండింది మీ జర్నీ? ఛాలెంజెస్ అంటే నేను బీటెక్ చేశాను కదా, సో బీటెక్ చేసి పార్లర్లు పెట్టడం ఏంటని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ అయితే నేను ఏం చేసినా ఓకే అంటారు. ఇంకొకళ్ళని అందంగా తయారు చేయడం అనేది అది ఒక ఆర్ట్ కదా, అది అందరికీ రాదు. నేను ఆ మైండ్తో నేను స్టార్ట్ చేశాను. ఇంట్లో అందరి సపోర్ట్ ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను.
ఫస్ట్ మీరు హెయిర్ ని ఇలా కామ్ చేసుకోండి. ఇలా సెంటర్ పార్టిషన్ తీసుకోండి. త్రీ పార్ట్స్ చేసుకోవాలి హెయిర్ ని. ఈక్వల్ పార్ట్స్ చేసుకుని ఇలా జడలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక పార్ట్ తీసుకోండి. ఇలా యాడ్ చేస్తూ వెళ్ళాలి ఒక్కొక్క పాయింట్. సో ఇలా ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది డ్రెస్సెస్ మీదకి సారీస్ మీదకి బాగా సూట్ అవుతుంది, అలానే వెస్ట్రన్ వేర్ కూడా బాగా సెట్ అవుతుంది. సో ఇలా సెంటర్ పార్టిషన్ పక్క నుంచి మాత్రమే హెయిర్ తీయాలి. సో ఇలా 4-5 పార్ట్స్ తీసుకొని చేసుకోవచ్చు. కొంచెం థిక్ హెయిర్ ఉన్నవాళ్ళు ఎక్కువ తీసుకోండి హెయిర్, ఇలా పల్చడ్ హెయిర్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న పార్ట్స్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నార్మల్ జడలాగే వేసేసుకోండి. ఇలా వేసుకుని జస్ట్ ఒక క్లిప్ పెడదాం. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే వేసుకుందాం. ఇది డమ్మీ హెయిర్ కాబట్టి కొంచెం పల్చగా ఉంది, రియల్ హెయిర్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో అగైన్ మళ్ళీ 3 పార్ట్స్ చేసుకోండి. ఇది సెల్ఫ్గా కూడా వేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ చేస్తే. చిన్నపిల్లలకు కూడా హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇటు సైడ్ కూడా ఇలా జడ అల్లుకోండి. సో ఇప్పుడు ఇందాక జడని ఈ జడని కొంచెం టైట్గా అల్లండి. ఇలా అల్లిన తర్వాత ఈ రెండు కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి, లేకపోతే క్లచ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నీట్గా కామ్ చేసుకో. కింద మీరు హెయిర్ కర్ల్స్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా వదిలేయచ్చు. కొంచెం డెకరేట్ చేద్దాం. ఇలాంటివి తీసుకొని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా అక్కడక్కడ పెడితే నీట్గా కనిపిస్తుంది.
అంతే రెడీ. ఇక్కడ కావాలంటే కొంచెం లూజ్ చేసుకోవచ్చు, కొంచెం పఫీ లుక్ వస్తుంది. ఇలా పుల్ చేస్తే మీకు లూజ్ అవుతుంది. సో బయటకు వెళ్ళే ముందు మన ఫేస్ అనేది గ్లో ఎక్కువ రావాలంటే ఫస్ట్ మీరు ఇలా టమాటోని హాఫ్ కట్ చేసుకోండి. కట్ చేసుకుని షుగర్ ఉంటుంది కదా, షుగర్లో ఇలా డిప్ చేసి ఫేస్ మొత్తం ఇలా స్క్రబ్ కింద చేసుకోండి. ఒక 2 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత డ్రై అయిన తర్వాత వాష్ చేసేసుకోండి. ఇది ఏ స్కిన్ వాళ్ళకైనా సూట్ అవుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఇది వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్యాక్ వేస్తాం. సో అది మీకు గ్లో ఇస్తుంది, అలాగే ఫేస్లో ఉన్న మాయిశ్చరైజర్ కూడా అట్లానే ఉంచుతుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత టమాటో అండ్ షుగర్ మొత్తం ఫేస్ మీద డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో రిన్స్ చేసుకోండి. రిన్స్ చేసిన తర్వాత ఒక బనానా ఫ్రెష్గా ఉన్న తీసుకోండి, బ్లాక్వి అస్సలు యూస్ చేయొద్దు. ఇలా ఫ్రెష్ బనానా తీసుకుని స్మాష్ చేసుకోండి. తర్వాత కొంచెం హనీ, 1 స్పూన్ హనీ మిక్స్ చేసుకోండి. దాంట్లో మిక్స్ చేసుకుని ఒక పేస్ట్లా చేసుకోండి. చేసుకుని ఫేస్ మొత్తం సర్క్యులర్ మోషన్లో ఇలా మసాజ్ చేయాలి. మొత్తం ఒక 3-4 మినిట్స్ మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్లో మీకు డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ టైట్ అవుతుంది, అలాగే ఫేస్ కూడా ఇన్స్టెంట్గా బ్రైట్ అవుతుంది. జనరల్గా ఫేషియల్స్ చేయించుకుని ఒక 2-3 డేస్ బయట తిరిగితే బ్లాక్ అయిపోతుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఫేషియల్ చేయించుకుని 2-3 డేస్ తర్వాత ఈ టిప్ ఫాలో అయితే ఫేస్ మంచి గ్లో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఇందాక నేను చెప్పిన ఈ ల్యాబర్నెట్ కోర్సు ఇయర్లీ 3-4 బ్యాచెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు చేయాలనుంటే ఏదైనా చేయగలరు. థ్యాంక్స్ టు మనీ మంత్. ఆల్ ద బెస్ట్.